हाय फ्रेंड्स, वेलकम टू माय वॉइसी इनर आर्ट्स। फ्रेंड्स, ई रोज वीडियो प्रणीता सुभाष गारी बर्थडे संदर्भंग फोटो एडिटिंग अयिते चेशानु। सो ई वीडियो चाला इंट्रेस्टिंग गा उंटुंदी अंड सिंपल गा उंटुंदी। ई वीडियो नी मीरु कंप्लीट गा वाच चेयंडी अंड एटुवंटि डाउट्स उन्ना नाकु कामेंट चेयंडी, नेनु पक्का रिप्लाई इस्ता। सो मीरु मा चानल की कोत्तगा वस्ते चानल नी सब्सक्राइब चेसुकोंडी अंड पक्कने उन्न बेल ऐकान नी एक्टिवेट चेसुकोंडी। అప్పుడే నేను చేసే అప్డేట్స్ అన్నీ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు। సో ఈ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం గాయ్స్। సో ఫ్రెండ్స్, మనం ముందుగా పిక్సార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి। ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైనా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవాలి। దాని తర్వాత మనం టూల్స్ ఆప్షన్లో వెళ్ళి ఇమేజ్ని రీసైజ్ చేసుకోవాలన్నమాట। సో ఫ్రెండ్స్, మీ వీడియో ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది। మీరు మధ్యలో స్కిప్ చేసి చూస్తే మీకు ఏం అర్థం కాదు। మీరు కంప్లీట్గా వీడియో చూడండి, తర్వాత అర్థం కాకపోతే కామెంట్ చేయండి। అండ్ ఫ్రెండ్స్, మనం ముందుగా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్నాం కదా, తర్వాత మనం యాడ్ ఫోటోలో వెళ్ళి ఈ కాన్సెప్ట్ కోసం నేను ముందుగానే బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేశాను అన్నమాట। ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ నా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి జాయిన్ అయ్యి, కింద లింక్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్ది, అక్కడ నుంచి జాయిన్ అయ్యి సింపుల్గా ఈ బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట। సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ని మనం రీసైజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని డన్ చేసుకోవాలి। సో తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోలో వెళ్ళి మోడల్ పేజీని అయితే యాడ్ చేసుకోవాలి, మోడల్ ఫోటోని సారీ। సో యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఎరేజ్ ఆప్షన్లో వెళ్ళి హార్డ్నెస్ 0, ఒపాసిటీ 20-22, సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని బ్రైట్గా ఉన్న ఏరియాని మనం ఎరేజ్ చేసుకోవాలన్నమాట ఇలా। ఫ్రెండ్స్, మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేయండి। అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి। సో ఇలా ఎరేజ్ చేసుకోవాలన్నమాట। సో డన్, ఇప్పుడు సెట్ అయిపోయింది కదా। సో డన్, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేస్తే అయిపోతుంది। ఇప్పుడు మళ్ళీ మనం పార్టికల్స్ని యాడ్ చేద్దాం, దానికోసం యాడ్ ఫోటోలో వెళ్ళి సపరేట్ ఫోల్డర్లో అయితే పెట్టుకున్న పార్టికల్స్ ఇమేజెస్ సో యాడ్ చేసుకున్నాం। యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని రీసైజ్ చేసుకొని పైకి స్క్రాల్ చేయాలి రైట్ హ్యాండ్ సైజ్। సో బ్లెండ్ మోడ్లో మనం స్క్రీన్ని అప్లై చేయాలన్నమాట, సో అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది। సో ఇక్కడ మోడల్ ఫేస్ మీద కూడా అప్లై అయింది, సో దాన్ని సింపుల్గా ఎరేజ్ చేసుకుందాం। సో సింపుల్గా ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేస్తే అయిపోతుంది। ఇప్పుడు టూల్స్ మెనూలో మనం లైట్గా కలర్ అడ్జస్ట్ చేద్దాం, దానికోసం బ్రైట్నెస్ నార్మల్గా 1 పాయింట్ ఇంక్రీజ్ చేద్దాం, 1-2। సో ఇప్పుడు కంట్రాస్ట్ కూడా అబౌట్ 30-40 వరకు ఇంక్రీజ్ చేయాలి, క్లారిటీ కూడా అండ్ హైలైట్స్ డిక్రీజ్ చేయండి, షాడోస్ కూడా డిక్రీజ్ చేయండి నార్మల్గా। ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేస్తే అయిపోతుంది। ఇప్పుడు మనం ఫ్రేమ్ సెట్ చేద్దాం, దానికోసం బార్డర్స్లో వెళ్ళి ఇన్నర్ బార్డర్ని 0 చేసుకోవాలి, అవుటర్ని 0.1 చేసుకోవాలి। సో డన్, ఇప్పుడు మళ్ళీ బార్డర్స్లో వెళ్ళి ఇన్నర్స్ని అబౌట్ 6 సెట్ అయిపోయింది। సో డన్, ఇప్పుడు ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది। దీన్ని మనం సేవ్ చేసుకోవడానికి డ్రా టూల్లో వెళ్ళి
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అండ్ చిన్న హెల్ప్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్, ఇన్నర్ ఆర్ట్స్.